హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మనకి నిన్న ఏపీఎస్సి నుండి ఆరు వందల డెబ్బై జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అలాగే అరవై ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలకు రెండు నోటిఫికేషన్స్ అయితే విడుదలవ్వడం జరిగింది పదమూడు జిల్లాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ వాటి మీద నేను డీటెయిల్ గా నిన్న వీడియో అయితే చేశాను ఎవరిని చూడడం వల్ల ఉంటే ఒకసారి ఆ వీడియో చూసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి కంప్లీట్ సిలబస్ అనేది తెలుగులో డిస్కస్ చేద్దాం వీడియోని స్కిప్ పూర్తిగా చూడండి తెలుగులో కూడా మనం సిలబస్ కి సంబంధించి డిస్కషన్ అయితే చేద్దాం సో దీంట్లో మనకి ప్రిలిమినరీ లేదా స్క్రీనింగ్ టెస్ట్ అనుకోవచ్చు సో మొట్టమొదటిగా ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది సేమ్ యాస్టిస్ ప్యాటర్న్ అయితే ఉంటుంది సిలబస్ అనేది కూడా సేమ్ రెండింటికి ఒకటే ఉంటుంది కాకపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ లో మాత్రమే చేంజ్ అనేది అయితే ఉంటుంది మీకు స్క్రీనింగ్ టెస్ట్ లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి వంద ప్రశ్నలు అయితే అడడం జరుగుతుంది అలాగే సెషన్ బిలో జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ తెలుగుకి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇవ్వచ్చు అంటే ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్ ఇరవై మార్కులు తెలుగు సబ్జెక్ట్ నుండి ఎస్ఎల్సి స్టాండర్డ్ అంటే టెన్త్ స్టాండర్డ్లో మీకు యాభై ప్రశ్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది టోటల్గా వంద ప్లస్ యాభై ఏ సెషన్ బి కలుపుకుని నూట యాభై మార్కులకి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారో ఇందులో షార్ట్లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ మనకి సేమ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ కాకపోతే ఇక్కడ మనకి స్క్రీన్ టెస్ట్లో వంద ఉంటే ఇక్కడ నూట యాభై మార్కులకు ఉంటుంది అలాగే మనకి డెబ్బై ఐదు మార్కులకి జనరల్ ఇంగ్లీష్ డెబ్బై ఐదు మార్కులకు జనరల్ తెలుగు ఎస్ఎస్సి స్టాండర్డ్ సేమ్ మనకి నూట యాభై ప్రశ్నలు అయితే డెబ్బై ఐదు డెబ్బై ఐదు కలుపుని టోటల్గా నూట యాభై నూట యాభై మూడు వందల మార్కులకు అయితే మనకి మెయిన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి వన్ థర్డ్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో రాంగ్ ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఆన్సర్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే వన్ థర్డ్ నెగిటివ్ అనేది మీకు మైనస్ అనేది అయితే అవుతుంది ఓకే మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత కండక్ట్ చేస్తారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్ ఇస్ టు టూ విత్ రిఫరెన్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే మనకి ఆరు వందల డెబ్బై వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఆరు వందల డెబ్బై ఇంటూ రెండు ఒకటే అంటే ఒక పోస్ట్కి ఇద్దరిని చొప్పున మనకి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫయింగ్ టెస్ట్కి అయితే మనకైతే పిలవడం అయితే జరుగుతుంది ఓకే ఒకసారి తెలుగులో సిలబస్ చూసిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్లో మనం ఒకసారి చూద్దాం ఓకే షెషన్ ఏకి సంబంధించి సిలబస్ ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటిగా జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనలు మనకి ఇండియా వైడ్గా ఓకే జాతీయం అంటే ఇండియా వైడ్గా అలాగే వరల్డ్ వైడ్గా అంతర్జాతీయంగా ఏదైతే మనకి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరిగిన ఉంటాయో వాటికి సంబంధించి మనం కంప్లీట్గా అయితే చూసుకుంటూ ఉండాలి ఏదైతే మనకి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయో మనకి వరల్డ్ వైడ్గా ఇండియాగా వాటి కూడా మనం అయితే ప్రిపేర్ అవ్వాలి అలాగే కరెంట్ అఫేర్స్ అనేది కూడా మనం ప్రాంతీయము జాతీయము మరియు అంతర్జాతీయము అంటే మనకి జనరల్గా స్టేట్ ఎగ్జామ్స్ కాకుండా మనకి ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఇవి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి కేవలం అంతర్జాతీయం మరియు జాతీయం రెండు మాత్రమే ప్రిపేర్ అవుతాం ఎందుకంటే ఇండియా వైడ్గా జరుగుతాయి కాబట్టి రకరకాల స్టేట్స్ నుండి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి వాటిలో మనం స్టేట్ కరెంట్ అఫేర్స్ అయితే ప్రిపేర్ అవ్వం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫేర్స్ కానీ తెలంగాణ కరెంట్ అఫైర్స్ కానీ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు కేవలం మనకి ఇండియా వైడ్గా ఏదైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉంటాయో అలాగే వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరెంట్ అఫేర్స్ ఈ రెండు మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోతుంది కానీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఏబీపీఎస్సి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉండే ప్రాంతీయం అంటే ఇక్కడ లోకల్గా ఉండే కరెంట్ అఫైర్స్ మనం ప్రిపేర్ అవ్వాలి అలాగే తెలంగాణ టీఎస్పీఎస్సీ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే తెలంగాణ స్టేట్లో ఉన్న లోకల్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి స్టేట్ కరెంట్ అఫైర్స్ అయితే ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో ఇది ఏబీపీఎస్సీ నోటిఫికేషన్ కాబట్టి మనకి ఇండియా వైడ్గా జాతీయం మనకి ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో అవి చూసుకోవాలి ఇండియా వైడ్గా జరుగుతున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈవెంట్స్ అన్నీ కూడా అలాగే వరల్డ్ వైడ్గా జరుగుతున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న మనకి ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఎవరెవరు మినిస్టర్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి హెడ్స్ ఎవరు ఉన్నారో అలాగే ఆంధ్రప్రదేశ్ లోకల్లో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ చేస్తే ఆ బడ్జెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్లో జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా మనకి ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ మనకి జనరల్ సైన్స్ మరియు ఇది రోజువారీ జీవితానికి సంబంధించిన అప్లికేషన్ అంటే మనకి రోజువారీ జీవితంలో అంటే నిత్య జీవితంలో మనకి రోజు వాడే మనం యూస్ చేసే ప్రోడక్ట్స్లో ఏ విధంగా అయితే సైన్స్ని మనం యూస్ చేస్తాం అప్లికేషన్లో మనకని చెప్పి దానికి సంబంధించి జనరల్ సైన్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి అలాగే సైన్స్లో సమకాలీన పరిణామాలు సాంకేతికత మరియు సమాచార సాంకేతికతకు సంబంధించి కూడా జనరల్ సైన్స్ అయితే మనం కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఆధునిక భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక మరియు రాజకీయ చరిత్ర ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఇస్తూ ఓకే మనకి ఏ టాపిక్ చదివినా సరే ఫర్ ఎగ్జాంపుల్ మనం హిస్టరీ చదువుతుంటే మనకి రైల్వే గ్రూప్ డే ఎగ్జాంపుల్ కానీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి కానీ మనం ఏం చదువుతాం ఇండియా మరియు వరల్డ్ మనకి చదువుతాం కానీ ఇక్కడ ఇండియా వరల్డ్తో పాటుగా మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యం ఇస్తూ ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని అయితే మనం ప్రతి టాపిక్ కూడా అయితే స్టేట్ గవర్నమెంట్ ఏపీఎస్సి ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో ఆధునిక భారతదేశం సామాజిక ఆర్థిక మరియు రాజకీయ చరిత్ర మనం ప్రిపేర్ అవుతూనే ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇస్తూ మనం అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని అలాగే భారతదేశ రాజకీయాలు మరియు పాలన రాజ్యాంగ సమస్యలు ప్రజా విధానము సంస్కరణలు మరియు ఆంధ్రప్రదేశ్కు నిర్దిష్ట సూచనతో ఈ గవర్నెన్స్ కార్యక్రమాలకు సంబంధించి కూడా మనం అయితే ప్రిపేర్ అవ్వాలి అలాగే స్వతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశంలో ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇస్తూ అంటే మనకి ఏ టాపిక్ ప్రిపేర్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని విత్ ఎంపసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఓకే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు నుండి భారతదేశంలో ఏదైతే మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధి ఉందో వాటికి సంబంధించి కంప్లీట్గా అయితే మనం ఆంధ్రప్రదేశ్ ఫోకస్లో అయితే ప్రిపేర్ అవ్వాలి అలాగే భారత ఉపఖండము మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక భౌగోళిక శాస్త్రం ఓకే జాగ్రఫికల్కి సంబంధించి మనకి ఇండియాకి సంబంధించితో ఇండియాతో పాటుగా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ మనకి ఏ రాష్ట్రాలతో మనకి బార్డర్ అనేది షేర్ చేసుకుంటుంది ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇతర అంశాలు మనకి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ దుర్బలత ప్రొఫైల్ నివారణ మరియు ఉపశమన వ్యూహాలు అలాగే విపత్తు అంచనాలో రిమోట్ సెన్సింగ్ మరియు జిఏఎస్ యొక్క అప్లికేషన్ ఓకే విపత్తు అంచనా వేయడం అంటే మనకి ఏదైతే రాబోయే విపత్తులు అంటే మనకి ఏదైనా తుఫాన్లు అవి వస్తున్నాయి సైక్లోన్స్ వస్తున్నాయో విపత్తులు వస్తున్నాయి వాటికి సంబంధించి మనకి రిమోట్ సెన్సింగ్ ద్వారా కానీ జిఏఎస్ ద్వారా కానీ మనకి అప్లికేషన్ యూస్ చేసి ఏ విధంగా అంచనా వేస్తారు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా కంప్లీట్గా అయితే మనం అయితే ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కూడా మనమైతే ఇన్విరాన్మెంట్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే మనకి రీజనింగ్ అనేది కూడా కంప్లీట్గా ఇందులోని సెషన్ ఇయర్లను కూడా మనకి మెంటల్ ఎబిలిటీలో ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి రీజనింగ్ అనేది కూడా లాజికల్ రీజనింగ్ మనకి ఎనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఓకే తాత్విక మరియు విశ్లేషణ సామర్థ్యం మనకి రీజనింగ్ ఏదైతే ఉంటుందో చాప్టర్స్ అన్ని కూడా ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే డేటా అనాలసిస్ అనేది కూడా ఉంటుంది దీంట్లో మనకి టేబులేషన్ ఆఫ్ డేటా అంటే ఒక టేబుల్ అనేది మనకి ఇచ్చి ఆ టేబుల్లో ఒక డేటా ఉంటుంది ఆ డేటాను బేస్ చేసుకుని మనకి కింద ఒక ఐదు ప్రశ్నలు ఈ విధంగా అడగడం జరుగుతుంది ఆ టేబుల్ మనం అర్థం చేసుకుని దానికి ప్రధానంగా క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ అయితే చేయాలి అలాగే విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అలాగే బేసిక్ డేటా అనాలిసిస్ సమరీ స్టాటిస్టిక్స్ సజస్ మీన్ మీడియం మోడ్ వేరియన్స్ అండ్ కోవిషింట్ ఆఫ్ వేరియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అలాగే మనకి స్టాటిస్టిక్స్ రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ అనేవి మనకి ఏ మధ్యగతము ఇవి ఉంటాయి కదా మీన్ మీడియం మోడ్ అనేది ఓకే వీటికి సంబంధించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ విభజన మరియు దాని పరిపాలన ఆర్థిక సామాజిక సాంస్కృతిక రాజకీయ మరియు చట్టపరమైన చిక్కులు మరియు సమస్యలు ఓకే ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు మనకి విభజన అయినప్పుడు దానికి సంబంధించి మనకి ఆర్థిక సామాజిక సాంస్కృతిక రాజకీయ మరియు చట్టపరమైన సమస్యలు ఎటువంటి వచ్చే చిక్కులు వీటికి సంబంధించి కూడా కంప్లీట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి పర్టికులర్గా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో మనకి నవరత్నాలు అని చెప్పి రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ అయితే వైఎస్ఆర్ చేయదు ఇవన్నీ కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది కదా అవన్నీ కూడా మనం తరువాత ప్రిపేర్ అవ్వాలి డెఫినెట్గా వాటి నుండి కూడా క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఎక్స్ట్రాగా ఖచ్చితంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ గ్రూప్ డి రైల్వే వీటి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఇండియా ఎక్కువగా వరల్డ్ ఇవే ప్రిపేర్ అవుతారు కాబట్టి దీనికి సంబంధించి మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతిదీ కూడా మీరు హూయిస్ కూర్చోదివిన ఆంధ్రప్రదేశ్కి హూస్ కూర్చో చదవాలి క్యాబినెట్ మినిస్టర్ సెంట్రల్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మినిస్టర్ చదవాలి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పదవులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అలాగే చరిత్ర చదివితే ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇలా ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఓకే ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా ఇంగ్లీష్లో కూడా చెప్పుకుందాం ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఓకే ఆల్రెడీ చెప్పాం కదా నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్లో మనకి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి జరుగుతున్నావు అన్నీ కూడా చూసుకోవాలి అలాగే కరెంట్ అఫైర్స్ మనకి ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ కూడా మనం అయితే ప్రిపేర్ అవ్వాలి రీజనల్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు ద డే టు డే టు డే లైఫ్ కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఎన్టీ ఐ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొత్త కొత్తగా డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి కొత్తగా మనకి ఏదైనా ఇన్వెన్షన్స్ చేశారా కొత్తగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఇస్రో ఏమన్నా లాంచ్ చేసినా ఇటువంటివన్నీ కూడా మనం కంప్లీట్గా అయితే తెలుసుకోవాలి సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకుని మనకి సోషల్ ఎకనామిక్ అలాగే పొలిటికల్ హిస్టరీ మోడర్న్ ఇండియాకి సంబంధించి కూడా మనం కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి ఓకే అలాగే మనకి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ పబ్లిక్ పాలసీ రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ ఏది ప్రిపేర్ అయినా సరే మనకి ఆంధ్రప్రదేశ్ రిఫరెన్స్ అయితే మనమైతే పాలిటీ గవర్నెన్స్ ఇవన్నీ కూడా అయితే మనకు ప్రిపేర్ అవ్వాలి అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ అలాగే ఎంపసిస్ విత్ ఆంధ్రప్రదేశ్ మన దృష్టిలో పెట్టుకుని అయితే ప్రిపేర్ అవ్వాలి అలాగే ఫిజికల్ జోగ్రఫీ ఆఫ్ ఇండియన్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇండియన్ సబ్కాంటినెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జోగ్రఫీ ప్రిపేర్ అవ్వాలి అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ వనలబిలిటీ ప్రొఫైల్ ప్రెవెషన్ అండ్ మిటిగేషన్ స్టే Strategies application of remote sensing and GIS in the assessment of disaster ఓకే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనం అయితే కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరామెంటల్ ప్రొటెక్షన్ అలాగే లాజికల్ రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రేషన్ ఆల్రెడీ చూసాం కదా ఎందుకంటే అలాగే డేటా లో టెబిలేషన్ ఆఫ్ డేటా కానీ విజువల్ రిప్రజెంటేషన్ బేసిక్ డేటా అనాలిసిస్ మనకి మీన్ మీడియన్ మోడ్ స్టాటిస్టిక్స్ కూడా మనం అయితే ప్రిపేర్ అవ్వాలి అలాగే బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎకనామిక్ సోషల్ కల్చరల్ పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఓకే సో ఈ పన్నెండు పాయింట్లు అయితే మనం తరువాత అయితే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటలబిలిటీ సెషన్కి సంబంధించి అయితే మనం కంప్లీట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి స్క్రీనింగ్కి సేమ్ సిలబస్ ఉంటుంది మెయిన్స్ కూడా ఇదే సేమ్ సిలబస్ అయితే ఉంటుంది కాకపోతే మెయిన్స్ అనేది కొంచెం స్టాండర్డ్ అనేది అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఇక సెషన్ బి విషయానికి వస్తే జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది ఉంటుందని చెప్పుకున్నాం కదా ఎస్ఎస్సీ స్టాండర్డ్స్ అంటే టెన్త్ స్టాండర్డ్లో అయితే మనకి ఇంగ్లీష్ అలాగే తెలుగు క్వశ్చన్ సెషన్ బి నుండి అయితే అడగడం జరుగుతుంది ఇంగ్లీష్ చూసినట్లయితే కాంప్రహెన్షన్ అంటే పైన ఒక ప్యాసేజ్ అనేది ఇస్తాడు ఆ ప్యాసేజ్ మొత్తం కూడా మీరు చదివి అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్యాసేజ్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అయితే అడగడం జరుగుతుంది అలాగే మనకి యూజెస్ అండ్ ఈడియమ్స్ ఓకే ఈడియమ్స్ అనేవి ఉంటాయి కదా సో ఈడియమ్స్ అనేది సామెతలు ఇటువంటి రిలేటెడ్ ఉంటాయి కొన్ని కొన్ని ఈడియమ్స్ అనేవి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఆ ఈడియంను మనకి ఎలా యూజ్ చేస్తున్నారు మనకి ఎగ్జాంపుల్ సెంటెన్స్ అనేది ఇచ్చి సో ఇది ఈడియంకి మీనింగ్ ఏంటని కానీ ఈ విధంగా ఈడియం బేస్ చేసుకుని రకరకాల క్వశ్చన్స్ అయితే మనకి అడగడానికి అవకాశం ఉంది అలాగే ఒకాబ్లరీ అండ్ పంచువేషన్ అంటే ఒకాబులరీ అంటే మనకి ఏదైనా సినిమ్స్ కానీ మీనింగ్స్ కానీ అడిగే అవకాశం అయితే ఉంటుంది ఆపోజిట్ వర్డ్స్ కానీ మీనింగ్స్ కానీ మనకి ఒక ప్లేర్ అంటే మీనింగ్స్ అనే నంబర్ ఆఫ్ వర్డ్స్ మనకి పర్టికులర్గా మీనింగ్ అనేది తెలుసు ఉంటుంది దాన్ని బట్టి మనం ఆన్సర్ అయితే చేయొచ్చు అలాగే లాజికల్ రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఒక ఐదు సెంటెన్స్ ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో వచ్చే ఐదు సెంటెన్స్ని వాడు జంబులు చేసి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీడీ ఇదే ఆర్డర్ ఉందనుకోండి దీన్ని మనకి జంబుల్ చేసి మనకి ఈసీబీ ఈ విధంగా ఇస్తాడు దాన్ని మనం అరేంజ్ చేసి మొత్తం అన్నీ కూడా చదివి ఏ సెంటెన్స్ తర్వాత ఏ సెంటెన్స్ వస్తుంది అని చెప్పి ఒక ప్రాపర్ ఆర్డర్లో అయితే మనం అరేంజ్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే గ్రామర్ అంటే బేసిక్ గ్రామర్ మనకి ఓవెల్స్ కానీ మనకి ఏ ఏఈ ఐఓ వచ్చినప్పుడు మనకి ఏ యాన్ ఎప్పుడు యూజ్ అవుతుంది ఆర్టికల్స్ కానీ ఈ విధంగా రిలేటెడ్ గ్రామర్ మనకి డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏదైతే బేసిక్ గ్రామర్ ఉంటుందో మనకి ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితే వాటిని బేసిక్స్ని రిలేటెడ్గా అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతాడు సో మరీ హెవీ స్టాండర్డ్ అయితే కాదు టెన్త్ స్టాండర్డ్లోనే ఈ క్వశ్చన్స్ అనే ఉంటాయి కాబట్టి మీరు బేసిక్ నాలెడ్జ్ అయితే తెచ్చుకున్నట్లయితే గ్రామర్ మీద కానీ అలాగే ఒకాబులరీ మీద కానీ వీటిని అయితే ఈజీగా మీరు అయితే ఆన్సర్ అయితే చేయగలుగుతారు నెక్స్ట్ తెలుగులో చూసుకున్నట్లయితే సిన్నమ్స్ అండ్ ఒకాబులరీ సో తెలుగులో కూడా సిన్నమ్స్ అంటే పర్యాయ పదాలు అంటారు కదా ఒక పదానికి మనకి రెండు మూడు మీనింగ్స్ అయితే ఉంటాయి సో మనకి ఏదో ఒక తెలియని పదం ఇచ్చి సో దాని యొక్క మీనింగ్ అనేది కానీ అడగడం కానీ లేదా దాని యొక్క పర్య పదం ఈ విధంగా అయితే అడుగుతూ ఉంటారు అలాగే ఒకాబులరీ అంటే మనకి ఆ పదానికి మీనింగ్ తెలిస్తే దాన్ని బట్టి మనకి బేసిక్ మీద క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంటుంది అలాగే గ్రామర్ తెలుగులో కూడా గ్రామర్ మనకి అయితే ఉంటుంది కదా వ్యాకరణం దాని బేసిస్ను మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు అలాగే తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఓకే తెలుగు అనే పదం ఒకటి ఇచ్చి దానికి ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి అని అని చెప్పి ఏదో ఒక పదం ఇచ్చి అయితే అడగడం జరుగుతుంది అలాగే ఇంగ్లీష్ టు తెలుగు అలాగే ఇంగ్లీష్లో ఒక పదం ఇచ్చి దానికి తెలుగులో మీనింగ్ ఏంటి అని కూడా అడిగే అవకాశం అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి అలాగే యూజెస్ అండ్ ఈడియం ఓకే మనకి ఏదైనా ఈడియమ్స్ అనేవి సామెతలు ఇటువంటి రిలేటెడ్ వాటి మీద కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది సో నాకు కుదిరినట్లయితే కొన్ని ప్రీవియస్ పేపర్స్ ఎక్కడైనా దొరికినట్లయితే మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను సో మీకు ఒకసారి పేపర్ చూస్తే కనుక క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడని చెప్పి ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది ఓకే సెషన్ బి అనేది అయితే ఈ విధంగా అయితే మనకి ఉంటుంది సేమ్ మనకి ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందో ఇందాక ఏదైతే చెప్పుకున్నామో పన్నెండు పాయింట్లు సెషన్ ఏలో పేపర్ వన్లో మనకి ఏదైతే ఉందో సేమ్ పాయింట్స్ అయితే ఉండడం జరుగుతుంది కాకపోతే ఇదే క్వశ్చన్స్ మనకి కాస్త నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరుగుతాయి అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ఒకటి స్టాండర్డ్ పెంచే అవకాశం ఉంటుంది అలాగే పేపర్ టూ కూడా సేమ్ యాజ్ టీ సిలబస్ అయితే ఉంటుంది సేమ్ సిలబస్ ఇచ్చారు కాకపోతే మనకి క్వశ్చన్స్ పెరిగితే స్టాండర్డ్ అనేది మాత్రం పెరుగుతుంది ఓకే ఇది మనకి కంప్లీట్ సిలబస్ అనేది మనకి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో వేస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే మనకి నోటిఫికేషన్ కూడా క్లియర్గా ఇచ్చారు అలాగే మనకి మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత మనకి ప్రాక్టికల్ టైప్ మనకి టెస్ట్ ఉంటుంది కదా ప్రొఫిషియన్సీ ఆఫ్ ఆటోమేషన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్కి సంబంధించి దీనికి మనకి హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది యాభై మార్కులకి అయితే ఉంటుంది ఇది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది మెరిట్ రావాల్సిన అవసరం లేదు ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ముప్పై మనకి యాభై మార్కులు కానీ పదిహేను మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది బీసీ వాళ్ళు పదిహేడు పాయింట్ ఐదు ఓసీ వాళ్ళు ఇరవై మార్కులు అయితే దీనికి సంబంధించి తెచ్చుకోవాల్సి буде దీంట్లో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో అంటే ఎగ్జాంపుల్గా మనకి మీకు ఎంఎస్ వాళ్ళలో ఏదైనా ఒక లెటర్ టైప్ చేయమని కానీ లేదన్నా ఒక ప్యాసేజ్ ఇచ్చి టైప్ చేయమంటాం కానీ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి టైప్ చేయమంటాం కానీ అడుగుతారో మీకు అబౌట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వర్డ్స్ మనకి మ్యాసేజ్ అనేది ఇచ్చి దాన్ని టైప్ చేయమని అడుగుతారు అంటే మీకు టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉందా లేదా అని టెస్ట్ చేయడం కోసం ఎంఎస్ వార్డ్ యూజ్ చేయడం వచ్చా లేదా అని దానికోసం ఈ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది ఇది మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే పదిహేను మార్కులు అనేది అయితే మనకి రావడం జరుగుతుంది అలాగే మనకి లో ఒక టేబుల్ కానీ గ్రాఫ్ కానీ ప్రిపేర్ చేయమని అడుగుతారు ఎంఎస్ఎక్స్లో మీకు టేబుల్ ప్రిపేర్ చేయడం రాదా అని చెప్పి దీనికి సంబంధించి పది మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది అలాగే పవర్ పాయింట్లో మనకి ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ స్లైడ్స్ ఓకే మనకి ఎంఎస్ పవర్ పాయింట్ యూజ్ చేసి స్లైడ్స్ అనేవి రెండు స్లైడ్స్ అనేవి అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది దీనికి పది మార్కులు అయితే ఉంటాయి అలాగే మనకి క్రియేషన్ అండ్ మేనిపులేషన్ ఆఫ్ డేటా బేసెస్ ఓకే బేస్ని మనకి క్రియేట్ చేయడం అలాగే మ్యానిపులేషన్ చేయడం దీనికి సంబంధించి కూడా పది మార్కులు కేటాయించారు అలాగే డిస్ప్లేయింగ్ ద కంటెంట్ ఆఫ్ ఈమెయిల్ ఇన్బాక్స్ అంటే మీకు ఒక జీమెయిల్లో లో ఒక మెయిల్ వచ్చిందంటే ఆ మెయిల్ని మనకి మీరు ఓపెన్ చేసి చెక్ చేయడం ఓకే డిస్ప్లే చేయడం ఓకే సో చాలా ఈజీ ఉన్న వాటి కూడా ప్రతి వాళ్ళు కూడా ఈజీగా చేసేది ఇది ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది సో దీంట్లో మనకి ఈజీగా క్వాలిఫైయింగ్ అవ్వాలంటే ఎస్ఎస్టీ పిహెచ్ వాళ్ళకి పదిహేను బీసీ వాళ్ళకి పదిహేడు పాయింట్ ఐదు ఓసీ వాళ్ళకి ఇరవై మార్కులు ఈజీగా మీకు యాభైలో ఇరవై మార్కులు అయితే తెచ్చుకోవచ్చు మీకు ఇప్పటిదాకా కంప్యూటర్ జీరో నాలెడ్జ్ ఉన్నసరే సరే నుండి మీరు నేర్చుకున్నట్లయితే మీరు యూట్యూబ్లో ఫ్రీగా ఎమ్ఎస్ ఆఫీస్ ట్యూటోరియల్స్ అయితే దొరుకుతాయి దాంట్లో ఎంఎస్ వాడికి పవర్ పాయింట్ కానీ ఎక్సెల్ కానీ డేటాబేస్ కానీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసినట్లయితే ఈజీగా అయితే మీరు అయితే ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుని ఈజీగా క్వాలిఫై అయితే ఇందులో అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి కూడా క్లియర్గా మనకి సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది క్రియేట్ అండ్ ఏ డాక్యుమెంట్ యూజింగ్ ఎంఎస్ వార్డ్ ఎంఎస్ వాళ్ళు ఒక డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి కొత్త డాక్యుమెంట్ని ఆ డాక్యుమెంట్ల మీద మనకి ఏదైనా టైప్ చేసిన తర్వాత ఎలా సేవ్ చేయాలి డిలీషన్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఆల్రెడీ టైప్ చేసింది ఎలా డిలీట్ చేయాలి వార్డ్ లైన్ అండ్ బ్లాకింగ్ ఆఫ్ టెస్ట్ అలాగే అండు అండ్ రీడు అంటే మనకి ఏదైనా ఒక పని చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి అంటే నేను ఒక వార్డ్ని టైప్ చేశాను టైప్ చేయకూడదు వద్దు అనుకుంటే మళ్ళీ దాన్ని తీసివేయడం లేదా చేసిందే మళ్ళీ చేయడం రిపీట్ చేయడం అండ్ రీడు అంటారు కదా అలాగే మూవింగ్ కాపింగ్ అండ్ రీనేమింగ్ అంటే ఒక దగ్గర ఉన్న టెస్ట్ని దీన్ని కాపీ చేసుకుంటే దీన్ని ఇక్కడ నుండి ఇక్కడికి పేస్ట్ చేయాలనుకుంటే దాన్ని ఏ విధంగా పేస్ట్ చేస్తాను మూవింగ్ ఓకే ఇక్కడండి ఇక్కడికి అలాగే కాపీ సేమ్ ఇక్కడే ఉన్న వాటిని మనకి ఇంకొక లైన్ కావాలనుకుంటే సేమ్ మళ్ళీ కాపీ అలా చేస్తాను అలాగే రీనేమ్ అంటే ఒక ఫైల్ నేను రాము అనే పేరుతో సేవ్ చేశాను అనుకోండి దాన్ని మళ్ళీ రాజు అనే నేమ్తో రీనేమ్ చేయాలంటే ఏ విధంగా చేస్తాను ఇటువంటివన్నీ కూడా మనం అయితే తెలిసి ఉండాలి అలాగే ఫార్మేట్ ద టెస్ట్ డాక్యుమెంట్ క్యారెక్టర్ ఫార్మేటింగ్ కానీ పారాగ్రాఫ్ ఫార్మేటింగ్ పేజ్ ఫార్మేటింగ్ అలాగే స్పెల్ చెక్ మనకి ఎంఎస్ వాళ్ళు స్పెల్ కూడా మీకు ఏదైనా టైప్ చేసేటప్పుడు రెడ్ కలర్లో చూపిస్తుంటుంది కదా దాన్ని రైట్ క్లిక్ చేసి మనకి స్పెల్లింగ్స్ అనేవి మనకి ఆప్షన్స్ చూపిస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫైండింగ్ అండ్ రీప్లేసింగ్ ఆఫ్ టెస్ట్ మనకి ఎంఎస్ వాళ్ళు కంట్రోల్ ఎఫ్ కొట్టినట్లయితే మనకి కంట్రోల్ ఎఫ్ కొట్టి ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీడిఎఫ్లో నేను రీప్లేసింగ్ అనే పదాన్ని వెతకాలి అనుకుంటే నేను ఏం చేస్తానంటే కంట్రోల్ ఎఫ్ అని కొట్టి రీప్లేసింగ్ అని కొట్టినట్లయితే అది సెర్చ్ చేసి మనకి రీప్లేసింగ్ అనే వార్డ్ ఎక్కడుంది అనేది చూపిస్తుంది అలాగే మనకి రీప్లేస్ అంటే నేను ఈ వార్డ్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు త్రీ ఇడియట్స్ మూవీ మీరు చూసే ఉంటారు కదా త్రీ ఇయర్స్ మూవీలో మనకి స్పీచ్లో ఒక వార్డ్ని అయితే రీప్లేస్ చేయడం జరుగుతుంది అంటే వార్డ్ ఎక్కడెక్కడ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ అనే వార్డు ఉంటే మనకి క్రియేట్ని నేను వేరే ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఈ పీడిఎఫ్లో టూ థౌజండ్ ట్వంటీ అనే వార్డు ఒక నాలుగైదు సార్లు వచ్చింది అనుకుందాం సో నేను జస్ట్ దాన్ని టూ థౌజండ్ ట్వంటీని టూ థౌజండ్ ట్వంటీ వన్తో రీప్లేస్ చేయడం లేదా టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూతో కంట్రోల్ హెచ్ కొట్టి రీప్లేస్ చేసినట్లయితే మనకి ఏ వార్డ్ ప్లేస్లో ఏ వార్డ్ రావాలని ఈ పీడిఎఫ్ మొత్తంలో ఆ వార్డ్ ఎక్కడెక్కడ ఉందో ఆ వార్డు ఉన్న ప్రతి చోట కూడా రెండు వేల ఇరవై ఒకటి పొదులుగా రెండు ఇరవై రెండు అయితే మనకి చేంజ్ అయితే అవుతుంది ఆ విధంగా రీప్లేస్ చేయడం అలాగే బుక్ మార్క్స్ అండ్ సెర్చింగ్ ఫర్ బుక్ మార్క్స్ అంటే మనకి ఏదన్నా వెబ్లో పేజ్ అనేది మనకి సెర్చ్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబీపీఎస్సీ వెబ్సైటే ఉంది దాని మీరు బుక్ మార్క్ చేసుకున్నట్లయితే మనకి వెబ్సైట్లో పైన స్టార్ మార్క్ ఉంటుంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే ఇది బుక్ మార్క్ అవుతుంది సో మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక షార్ట్ కట్ టైప్లో దాని మీద క్లిక్ చేస్తే ఈజీగా మనకి డైరెక్ట్గా వెబ్సైట్ అనేది వెళ్ళిపోవచ్చు మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి ఏబిపిఎస్సిని ఈ విధంగా సెర్చ్ చేయకుండా అలాగే చెకింగ్ స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్ ఆటోమేటికల్లీ ఓకే గ్రామర్ స్పెల్లింగ్ చెక్ అనేది ఎంఎస్ వాళ్ళు ఆటోమేటిక్గా చేసుకునే ఆప్షన్స్ అనేవి ఉంటాయి అలాగే మనకి డిక్షనరీని యూస్ చేసి స్పెల్లింగ్ గ్రామర్ చెక్ చేయడం కానీ ఇటువంటి ఆప్షన్స్ కూడా ఎంఎస్ వాళ్ళు మనకి అవైలబుల్గా ఉంటాయి వాటిని మనం కూడా తెలుసుకోవాలి ప్రింటింగ్ ద డాక్యుమెంట్ అంటే మనకి ఒక ఎంఎస్ వాళ్ళలో టైప్ చేసిన తర్వాత దాని ప్రింట్ ప్రివ్యూ చూసుకుని దాన్ని మనకి ఫార్మేట్ మనకి లీగల్ లో కావాలా ఏ ఫోర్లో కావాలా సెట్ చేసుకుని దాన్ని ప్రింట్ చేయడం ఎలాగ అన్నది అలాగే మెయిల్ మధ్యన ఎంఎస్ వాడ్ ఎంఎస్ వాళ్ళలో మెయిల్ మధ్యన ఉంటుంది క్రియేట్ మెయిన్ డాక్యుమెంట్ అండ్ డేటా ఫైల్ అండ్ మెయిల్ మెడ్జింగ్ మెజింగ్ ద ఫైల్స్ అలాగే ఫ్రమ్ లెటర్స్ యూజింగ్ మెయిల్ మెజింగ్ మెయిల్ మెయిలింగ్ లేబుల్స్ యూజింగ్ ద మెయిల్ మెజింగ్ అలాగే టేబుల్ క్రియేషన్ ఇన్ ఎంఎస్ వాడ్ ఎంఎస్ వాళ్ళలో కూడా మనం టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అలాగే రో కాలమ్స్ని ఆ టేబుల్లో ఎలా యాడ్ చేయాలి చేంజింగ్ కాలం విత్ అండ్ రో హైట్ అంటే మనకు ఒక టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత కాలం యొక్క సైజ్ని విత్ని అలాగే రో హైట్ని మనకి ఎలా చేంజ్ చేయాలి మెజ్ స్ప్లిట్ సెల్స్ ఆఫ్ టేబుల్ అంటే రెండు మూడు టేబుల్స్ మనకి రెండు మూడు సెల్స్ ఉంటే కనుక వాటిని మనకి కలిపి ఒకే సింగిల్ సెల్గా మనకి ఏ విధంగా చేయాలి యూజ్ ఫార్ములాస్ ఇన్ టేబుల్స్ అంటే మనకి ఎంఎస్ వాళ్ళు టేబుల్స్లో ఫార్ములా అంటే మనకి ఏదైనా మీన్ ఫైండ్ అవుట్ చేయాలి లేదా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఫార్ములాస్ అనేవి టేబుల్లో ఉంటాయి ఆ ఫార్ములాని యూస్ చేసి మనం సెల్ఫ్ కాలిక్యులేషన్ కాకుండా ఆటోమేటిక్గా ఫార్మ్ల ద్వారా కాలిక్యులేట్ అయ్యేలా ఏ విధంగా క్రియేట్ చేయాలి అలాగే మనకి షార్టింగ్ డేటా ఇన్ ఏ టేబుల్ టేబుల్ డేటాను సార్ట్ చేయడం ఫార్మేట్ చేయడం అలాగే ఎబిలిటీ టైప్ ఆన్ కీబోర్డ్ ఆఫ్ కంప్యూటర్ అట్ స్పీడ్ అట్లీస్ట్ ఈక్వల్ టు థర్టీ వాట్స్ పర్ వన్ మినిట్ ఓకే వన్ మినిట్కి థర్టీ వాట్స్ పర్ మినిట్ ఓకే లోవర్ టైపింగ్ టెస్ట్లో మనకి ఏదైతే టైప్ స్పీడ్ ఉంటుందో మనకి కొట్టి కీప్యాడ్ అంటే ఏఎస్ టీఫన్ ఉంటుంది కదా కీబోర్డ్ అనేది ఈ విధంగా ఉన్న కీబోర్డ్లో మనకి ఏ విధంగా అయితే స్పీడ్గా టైప్ చేయడం అనేది కూడా మీకు అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది అలాగే మనకి క్రియేట్ అండ్ సేవింగ్ ఏ న్యూ బుక్ ఇన్ ఎక్సెల్ మనకి ఎంఎస్ ఎక్సెల్లో సేమ్ మనకి ఎంఎస్ వాళ్ళు క్రియేట్ సేవ్ ఎలాగా చేస్తాము అలాగే వర్క్ బుక్స్ అని ఉంటాయి ఎక్సెల్లో ఒక కొత్త వర్క్ బుక్ని ఎలా క్రియేట్ చేయాలి ఎలా సేవ్ చేయాలి అలాగే డేటాని వర్క్షీట్లో ఎలా ఎంటర్ చేయాలి ఎలా ఎడిట్ చేయాలి ఎలా ఫార్మెట్ చేయాలి ఎలా మనకి సెల్స్ని క్రియేట్ చేయాలి వాటిని ఎడిట్ చేయాలి అలాగే కాపీంగ్ ఫార్మాట్ ఆఫ్ సెల్ అలాంగ్ విత్ ద డేటా ఫార్మాట్ చేంజింగ్ ద హైట్ అండ్ విత్ ఆఫ్ సెల్ సెల్ యొక్క హైట్ని కానీ విత్ని కానీ పెంచడం ఫ్రీజింగ్ టైటిల్స్ స్ప్లిట్టింగ్ స్క్రీన్ ఎంటర్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఇన్ సెల్స్ మనకి లో కూడా ఫార్ములస్ అనే ఉంటాయి సో అలాగే కాపింగ్ ద ఫార్ములా ఓవర్ ద రేంజ్ ఆఫ్ సెల్ ఇన్సర్టింగ్ బిల్ ఇన్ ఫంక్షన్ టు ద సెల్ క్రియేటింగ్ గ్రాఫ్స్ ఆఫ్ ద డేటా యూజింగ్ చార్ట్ విజార్డ్ ఫార్మేటింగ్ గ్రాఫ్స్ ఇన్ ఎక్సెల్ ప్రింటింగ్ ఆఫ్ షీట్ ఓకే ఈ విధంగా మొత్తం డూటైల్స్ అన్ని కూడా ఎమ్ఎస్ ఎక్సెల్ లో మనం అయితే ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ సిలబస్ చూస్తే కాస్త భయంకరంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది కానీ కంప్యూటర్ నాలెడ్జ్ నేల వాళ్ళకి చాలా ఈజీగా అయితే ఉంటుంది జస్ట్ మీకు ఇవ్వడం ఇచ్చారు కానీ మనకి జస్ట్ యాభైకి యాభై మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మెరిట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఇరవై మార్కులు యావరేజ్గా మీరు తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు ఇది దృష్టిలో పెట్టుకోండి సిలబస్ని చూసేది ఇక్కడ కంగారు పడకండి జస్ట్ మీకు ఇక్కడ ఇచ్చిన సిలబస్ మీకు చెప్పాలి కాబట్టి మాత్రమే ఒకసారి మెన్షన్ చేస్తున్నాను అలాగే మనకి పాఠశాలలో చూసుకుంటే క్రియేట్ అండ్ సేవ్ న్యూ ప్రజెంటేషన్ అలాగే ఎంఎస్ వాళ్ళలో కూడా కొత్త ప్రజెంటేషన్ ఎలా క్రియేట్ చేయాలి చేసిన ప్రజెంటేషన్ ఎలా సేవ్ చేయాలి లేఅవుట్ ఆఫ్ ఓపెనింగ్ స్క్రీన్ ఇన్ పవర్ పాయింట్ టూల్ బార్ ఇన్ ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ పవర్ పాయింట్లో పైన టూల్ బార్స్ అనేవి ఉంటాయి దానిని మనకి ఎలా యూజ్ చేయాలి అలాగే ఆటో లేఅవుట్ ఫర్ న్యూ స్లైడ్ మనకి న్యూ స్లైడ్కి ఆటో లేఅవుట్ ఎలా క్రియేట్ చేయాలి ఇన్సర్ట్ టెస్ట్ అండ్ పిక్చర్ ఇన్ బ్లాంక్ స్లైడ్ ఒక బ్లాంక్ స్లైడ్ తీసుకుని దాంట్లో మనకి టెస్ట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి పిక్చర్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అలాగే న్యూ స్లైడ్ ఇంటూ ద ప్రజెంటేషన్ ప్రజెంటేషన్ ఒక న్యూ స్లైడ్ని ఎలా యాడ్ చేయాలి అలాగే ట్రాన్సిషన్ ఎఫర్ట్స్ ఉంటాయి మనకి పవర్ పాయింట్లో దీన్ని ఎలా అప్లై చేయాలి స్లైడ్స్ ఎలా క్రియేట్ చేయాలి యానిమేషన్ మనకి పిక్చర్స్కి ఎలాగా క్రియేట్ చేయాలి అలాగే సౌండ్ కానీ ఆర్డర్ అండ్ టైమింగ్ ఆఫ్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా మనకి పవర్ పాయింట్కి సంబంధించి నేర్చుకోవాలి ఇవన్నీ కూడా చాలా బేసిక్స్ అనేవి మీరు యూట్యూబ్ ట్యుటరియల్ చూసి కూడా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు అలాగే క్రియేషన్ అండ్ ఆఫ్ డేటాబేస్ ఓకే డేటాబేస్కి సంబంధించి మనకి ఎలా క్రియేట్ చేయాలి అలాగే మ్యాన్పులేట్ చేయాలి అలాగే బ్రౌజ్ ద నెట్ యూజింగ్ ద బ్రౌజింగ్ సాఫ్ట్వేర్ మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ కానీ ఫైర్ ఫైర్పాక్స్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఏదో ఒక వెబ్ బ్రౌజర్ ఉంటుంది కదా సో దాన్ని యూజ్ చేసి మనం నెట్ని ఎలా బ్రౌజ్ చేయాలి సెర్చ్ ద వెబ్ యూజింగ్ ద సెర్చ్ ఇంజన్స్ అలాగే ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అలాగే ఈమెయిల్ ఎలా రిసీవ్ చేసుకోవాలి ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ అంటే మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్ ఉంటాయి కదా వాటిని ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటారు దాంట్లో మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఏ విధంగా బై చేయాలి వెబ్ కంటెంట్ అప్లోడింగ్ అంటే మనకి ఇంటర్నెట్లో ఏదైనా అప్లోడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఏదైనా అప్లోడ్ చేయాలంటే ఎలా అప్లోడ్ చేయాలి లేదా కంటెంట్ డాక్యుమెంట్ కానీ అప్ అప్లోడ్ చేయాలంటే ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఎబిలిటీ టు ఆపరేట్ మ్యాక్ ఓఎస్ పేజెస్ కీనోట్ నెంబర్స్ ఓకే మ్యాక్ ఓఎస్ అంటే మనకి యాపిల్లో మనకి జనరల్గా ఎక్కువగా విండోస్ యూజ్ చేస్తూ ఉంటారు కదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి యాపిల్లో అయితే మ్యాక్ ఓఎస్ అనేది ఉంటుంది సో దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి పేజెస్ కీనోట్ నెంబర్స్ అనేవి సో వీటికి సంబంధించి మనకి ఇంటర్నెట్ బేసిక్స్ అనేవి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్పాను చూస్తే కాస్త మీకు కంప్యూటర్ నేల నేను వాళ్ళకి చాలా భయంకరంగా చాలా వ్యాస్ట్ సిలబస్లో అయితే కనబడుతుంది కానీ చాలా ఈజీగా అయితే ఉంటుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ క్వాలిఫయింగ్ మాత్రమే మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మనకి యాభై మార్కుల్లో ఇరవై మార్కులు వస్తే సరిపోతుంది సో ఈజీగా పార్టీలో ఇంటర్నెట్కి సంబంధించి మీకు ఇంటర్నెట్ అనేది బేసిక్గా స్మార్ట్ ఫోన్లో కూడా యూస్ చేస్తున్నారు కాబట్టి అందరూ ఈజీగా ఈ ఫైవ్ మార్క్స్ అయితే ఉన్న వాటిలో ఈజీగా తెచ్చుకోవచ్చు అలాగే ఎంఎస్ వాళ్ళ టైప్ చేయడం కానీ మనకి ఎంఎస్ వాడికి సంబంధించి కూడా చాలామంది ఈజీగా తెచ్చుకోవచ్చు ఇక్కడే పదిహేను ఐదు ఇరవై మార్కులు అయితే వచ్చేస్తున్నాయి లేదా పవర్ పాయింట్లో కానీ మీకు ఎంఎస్ ఎక్స్లో కానీ ఈజీగా మనకి ఏదో ఒకటి మనకి టచ్ చేసినా సరే ఈజీగా ట్వంటీ మార్క్స్ క్వాలిఫై అయితే ఈజీగా అయితే అయిపోవచ్చు సో దీనికి సంబంధించి ఎక్కువ అయితే చేయకండి జస్ట్ యూట్యూబ్లో ట్యూటోరియల్స్ ఎంఎస్ ఆఫీస్ చూస్తూ ఉండండి మెయిన్ మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ అయితే అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద అయితే ఎక్కువ ఫోకస్ అయితే పెట్టండి సిలబస్ అయితే సేమ్ ఉంది సో పని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఈజీగా ఏదో ఒక జాబ్ అయితే మీరు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఓకే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఓకే థ్యాంక్ యూ